నారాయణీయము నలభై ఏడవ దశకము ఉలుకలాబంధము అనేటటువంటి ఘట్టానికి స్వాగతం యథా ప్రకారం ప్రార్థన తోటి అన్నపూర్ణ గారు నమస్తే అమ్మ ఇవాళ ఎవరో అడిగారు శాండిల్య గారు రావటం లేదంటే అని అంటే అది రామ ఉత్తరామచరితలో చెప్పినట్టుగా అద్వైతం సుఖదుఖ యోగం అని ఇద్దరు ఇద్దరు అంత అద్వైతంలో ఉన్నారనుకున్నాడు నేనే అద్వైతంలో లేదు మేడం అద్వైతంలో రాణి లేదండి నేను మధ్య మధ్యన వచ్చి మధ్య మధ్యని మానిస్తున్నానని ఇంకా ఆప్ చేశాను కాక ఆ మధ్యను వేరేది ఆ టైంలో వేరేది వచ్చింది అది చదవడం మానేసాను అందువల్ల అది అంతేకాని ఇంట్రెస్ట్ లేక కాదు అది మధ్య మధ్యాని వింటూనే ఉంటాను నేను ఆయన అంటే సెల్ ఫోన్ అద్వైతం అనమాట ఒకే సెల్ ఫోన్ ఓకే అన్నపూర్ణ గారు రెడీనా రెడీ సారా పుస్తకం చూసా దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే विजयेन हितो रथस्थितः प्रसमानीय समुद्रमध्यतः रथदत्तनयां द्विजन्मनि स्मरणीयो वसुदेवनन्दनाः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् अत हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम् कुटिलालुकसंयुक्तं पूर्णचन्द्रनिवाननं विलसत्कोण्डलधरणं कृष्णं वन्दे जगद्गुरुं मन्दारखन्दसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हि कृष्णं वन्दे जगद्गुरुम् उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुं रुक्मिणीकेळीसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुं गोपिकानां कुचद्वन्दं कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेशाश्वं कृष्णं वन्दे जगद्गुरुम् स्त्रीवत्साङ्कं महोरस्कं वनमाला विराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णाष्टकमिदं पुण्यः प्रातरुद्धाय पठेत् कोटिजन्म कृतपापं स्मरणेन विनश्यते ओ नमो भगवते वासुदेवाय ओ नमो भगवते रुक्मिणीवल्लभाय <laughs> ఇంతకు మునుపు తల్లికి విశ్వరూప విశ్వరూపాన్ని చూపించాడు విశ్వరూపాన్ని చూపించి మళ్ళీ అదే క్షణంలో ఆమె ప్రణయంతో తల్లి అనేటటువంటి ప్రణయంతో ఆమెను మోహంలో ముంచేసి పుత్రవాత్సల్యం అనేటటువంటి ఒక మాయ తెరను ఆమెకి మళ్ళీ కమ్మేసి ఆ విశ్వరూపాన్ని చూసినటువంటి స్థితి నుంచి ఆమెను మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చేసాడు ఇన్ని జరుగుతున్నా కానీ ఆ తల్లికి ఇంకా పుత్రవాత్సల్యమే కానీ పూతనని సంహరించిన శకటాసురుణ్ణి సంహరించిన తృణావర్తుని సం సంహరించిన విశ్వరూపం చూపిస్తున్న ఏది చూపించినా సరే అన్నీ కూడా ఆ పరమాత్మయే ఆ విష్ణుమూర్తే తన పిల్లవాడిని రక్షిస్తున్నాడు అని అనుకుందే కానీ ఆ పరమాత్మయే ఆ విష్ణుమూర్తే తన పిల్లవాడు అనేటటువంటి ఊహ జ్ఞానము ఆమెకి రావటం లేదు అంటే అంత పుత్రవ్యామోహము పుత్రవాత్సల్యంలో ఆమె మునిగి ఉందనమాట కాకపోతే ఇంత పుత్రవాత్సల్యం ఉంది కదా మరి ఆమెకి మోక్షము ఎక్కడ ఎట్లా వస్తుంది అంటే ఆమె ప్రపంచమంతా కృష్ణుడు తప్ప ఇంకేది లేదు కృష్ణుడికి కావలసినవి అందించటము అతనికి కావలసిన సౌకర్యాలు ఇవ్వటము అతనికి భోజనం పెట్టడము ఆ అతనికి బట్టలు వేయడము స్నానాలు చేయించడం ఇలాంటివన్నీ ఆ సేవ ఆ కృష్ణుడికి చేసేటటువంటి సేవలోనే నిమగ్నం అయిపోయి ఉంది అటువంటి భక్తిని ఆమె ఆమె ఆరాధించింది అక్కడ కృష్ణుడు అనే ఒక రూపాన్ని ఆ కృష్ణుడి రూపంలో ఉన్న పరమాత్మని కాదు కృష్ణుడే ఆమె సర్వస్వము కృష్ణుడే ఆ సర్వస్వమైనటువంటి కృష్ణుడిని ఆమె ప్రేమిస్తూ ధ్యానిస్తూ ఒంటే ఆమెను అలాంటి విశ్వరూపం చూపించినా కూడా మళ్ళీ వెంటనే ఆమెకు పుత్రవాత్సల్యం అనే ఒక మాయ తెరను ఆమెకి కప్పివేసి ఆ ఆమె సన్యంగ్రోలుతూ ఉన్నాడు అలా ఉన్నటువంటి కృష్ణుడు ఏకదా గతి విమాతకారిణీ మాతరం సముపసేదితవాన్ భవాన్ సన్యలోపతయ నివారయన్ అంకమేత్య పపివాన్ పయోధరౌ భవాన్ అంటే నువ్వు మీరు అయ్యా ఓ గురు గురువాయురు ప్రభువ శ్రీకృష్ణుడా వాయుపురాధీశ భవాన్ నీవు ఏకదా ఏకదా అంటే ఒక్కసారి ఒకనొక సమయంలో దది విమాతకారిణి మాతరం మాతరం తల్లిని తల్లి ఆ సమయంలో ఏం చేస్తుంది దది విమాత దది పెరుగు పెరుగుని విమాత కారణం ఉన్నది పెరుగు చిలుకుతూ ఉన్నటువంటి మాతరం తల్లిని తవాన్ నువ్వు దగ్గరికి వెళ్ళావు ఆమె తన పనిలో ఏదో మునిగి ఉంది ఆ వెన్న చిలుకుతున్నది ఆ పెరుగు చిలుకుతున్నది పెరుగు చిలుకుతూ ఆ పెరుగులో నుంచి వచ్చినటువంటి వెన్నను పిల్లవాడికి పెట్టాలి అనేటటువంటి ఆసక్తితోటి ఆమె పెరుగు చిలుకుతూ ఉంది చాలా సీరియస్ గా ధ్యానంతో ఈ మేగడ తోటి ఆ వచ్చినటువంటి ఆ వెన్నని కుమారుడికి ఇవ్వాలి అని ఆ సమయంలో స్తన్య లోలుపతయ్య భవాన్ నువ్వేం చేసావు ఆమె వెన్న తీసి ఇచ్చేదాకా ఆగకుండా స్తన్యలోలుపతయ్య ఆమె యొక్క పాలు తాగాలి అనేటటువంటి కోరికతోటి నివారయన్నపి ఆమె ఆపుతున్నది ఈ పెరుగు చిలకగానే నీకు వెన్న పెడతాను అని ఆమె ఆపపోతున్నది నివారయన్ నివారిస్తూ ఉంది ఆగు ఆగు ఇక్కడ వెన్న చిలుకుతున్నాను కదా వెనక చిలుకుతున్నది పెడతాను అని ఆమె ఆపుతూ ఉన్నప్పటికీ కూడా అంకమేత్య ఆమె ఒడిలోకి చేరి పయోధరవు పపివాన్ ఆమె యొక్క పయోధరాలను ఆమె యొక్క పాలను సన్యాన్ని పపివాన్ త్రాగుతూ ఉన్నాడు అక్కడ పిల్లవా పాలు ఆమె పెరుగు చిలుకుతూ ఉంటే పెరుగు చిలుకుతూ ఉన్న ఆ పెరుగు చిలుకే పనిని ఆపి నాకు పాలు ఇవ్వు అని చెప్పి ఆమె ఒళ్ళోకి చేరి ఆ పాలు తాగుతూ ఉన్నావు ఆమె మరి ఏం చేస్తుంది ఇంకా పాలు చిలుకుతూ ఉన్నప్పటికీ కూడా ఈ మరి కుమారుడు అడుగుతున్నాడు ఆకలిస్తుందేమో బిడ్డడికి అనుకొని ఆమె పాలు ఇవ్వడం మొదలుపెట్టింది ఇంతలో अर्धपीत कुचकुडमले त्वयि स्निग्धहास मधुरानाम्बुजे दुग्धम ईशः दहने परिश्रुतम धर्तुम आशुः जननि जगाम ते अर्थपीत कुचकुडमले त्वयि स्निग्धहास मधुरानाम्बुजे दुग्धम ईशः दहने परिश्रुतम ధర్తు ఆశుః జననీ జగామే ఈష ఓ ప్రభువా అర్థపీత కుచకుడ్మలే ఆ కుచకుడ్మలే వికసిస్తున్నటువంటి పువ్వులాగా ఉన్నటువంటి ఆ కుచములను అర్థపీతే సగం తాగావు ఆమె నీకు పాలిస్తున్నది ఆ పాలేమో నువ్వు ఇంకా సగమే తాగావు ఇంకా పూర్తిగా పొట్ట నిండా పాలు తాగలేదు త్వయి నీవు స్నిగ్ధహాస మధురాన నాంబుజ్ ఎలా తాగుతున్నావు ఆ పాలు తాగుతుంటే ఎంత ఆనందాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నావు ఆ తల్లి దగ్గర తల్లి స్థనములలో నుండి ఆ పూల మొగ్గల్లాగా ఉన్నటువంటి ఆమె స్థనాల నుండి పాలు తాగు తాగుతూ అలా అర్ధమే సగమే ఇంకా తాగుతూ నువ్వు స్నిగ్ధహాస మధురాన నాంబుజ్ ఎలా ఉంది నీ మొహము స్నిగ్ధహాసం ఒక చక్క అందమైనటువంటి సుకుమారమైనటువంటి కోమలమైనటువంటి హాసముతోటి మధుర ఆనన అంబుజ మధురంగా ఉన్నటువంటి తేనెలకేటటువంటి అంబుజ ఆనన అంబుజే ముఖ కమలముతోటి నువ్వు అలా అటువంటి తేనెలకేటటువంటి స్నిగ్ధ తామర పువ్వు లాంటి ముఖముతోటి చక్కగా చిరునవ్వు నవ్వుతూ స్నిగ్ధహాసము చేస్తూ అంటే ఆ తల్లి ఒడిలో చేరి ఆ తల్లిని ఆపేసి తల్లిని పాలు చిలుకునియకుండా ఆమె లాగి పీకి కూర్చొని ఆమె ఒడిలో కూర్చొని చేరి పాలు తాగుతుంటే అర్ధపీత తాగుతూ సగమే తాగవు తల్లి తనకి అలా సంయమిస్తున్నది అనేటటువంటి ఆనందంతో నువ్వు చక్కగా ఒక మందహాసము ఒక మధురమైనటువంటి మందహాసము చేస్తున్నటువంటి నీ ముఖ ముఖ పద్మాన్ని చూసి దుగ్ధం దహనే దుగ్ధం దహనే అక్కడ పొయ్యి మీద పెట్టినటువంటి దుగ్ధం పాలు దహనే దహనే అవి కా కాగిపోతూ ఉన్నాయి కాలిపోతూ ఉన్నాయి లోపల నుంచి పాలు పొంగి మాడువాసన వస్తుంది అన్నమాట దుగ్ధం దహనే ఆ పాలు కాగిపోతున్నాయి పాలు పొంగి కారి కాలిపో కాగుతూ ఉన్నటువంటి ఆ దుగ్ధం పాలను పరిశ్రతం అవి గిన్నెలో నుంచి పరిశ్రతం బయటికి పాలు పొంగి పరిశ్రతం బయటికి కారిపోతూ ఉన్నాయని జన్ తే జనని నీ తల్లి ధర్తం ఆశు జగామా ధర్తం దాన్ని ఆపడానికి అది పాలగిన దించడానికి ఆశుహు జగ వెంటనే వెళ్ళిపోయింది ఇంకా పిల్లవాడు ఇలా ఒళ్ళో పడుకొని పాలు తాగుతున్నాడు చిరునవ్వు ముఖంతో అందమైనటువంటి పద్ పద్మంలాగా ఉన్నటువంటి ఆ ముఖంతో పాలు తాగుతూ ఉంటే ఇంకా సగమే తాగాడు అర్ధపీతో సగం పాలు తాగిన గాని ఆవిడకి ఆ పొయ్యి మీద పెట్టినటువంటి కుంపటి మీద పెట్టినటువంటి పాలు దహనే కాగిపోయి పరిశుతం అన్ని బయటికి పొంగిపోతూ పొర్లిపోతూ ఉన్నాయి అని 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 తెలుసుకొని దాన్ని ఆపడానికని ఆవిడ పరిగెత్తుకొని వెంటనే అని నిన్ను వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళింది మరి పిల్లవాడికి ఎంత కోపం వస్తుంది సగం పాలు ఇచ్చిన తర్వాత అమ్మ ఆపేసేసి పరిగెత్తుకొని ఇంకొక పనిలోకి వెళ్ళిపోయిందంటే ఇంకా ఈ చిన్ని కృష్ణుడికి ఎంత కోపం వచ్చింది అంటే సామిపీత రసభంగ సంగత క్రోధ భార పరిభూత చేతస ఎంత పెద్ద సమాసం వేశాడో చూడండి అతనికి చిన్న కృష్ణుడికి వచ్చినటువంటి కోపము సామిపీత రసభంగ సంగత క్రోధ భార పరిభూత చేతస మంతదండం ఉపగృహ్య పాటితం హంత దేవ ది భాజనం త్వయా సా పీతరసంగత క్రోధభార పరిభూతచేత మంతదండం ఉపగృహ్య పాటితం దేవ త్వయా ఓ దేవా ఓ ప్రభువా ఓ కృష్ణుడా ఓ కృష్ణమూర్తి సామి పీత సా అంటే సగము తాగిన అని సామి సా ప్రచయం సామి పీత సగము పీత తాగా సగం తాగినందువల్ల కలిగినటువంటి రసభంగము చేత రసభంగం అది ఏంటి సగము ధన్యం మొత్తం తాగలేదు కడుపు నిండా పాలు తాగలేదు ఒక సగం పాలే నన్ను తాగనిచ్చావు ఆ పాలు నేను ఆస్వాదిస్తూ ఉంటే ఆ రసాన్ని నేను పొందుతూ ఉంటే ఆ ఆనందాన్ని పొందుతూ ఉంటే ఆ ఆస్వాద్యము అనుభవిస్తూ ఉంటే రసభంగం అదేమో మరి అయిపోయింది హాయిగా పాలు తాగుతూ ఉంటే చిరునాము ముఖంతో వికసించిన లాగా ఉన్నటువంటి ముఖంతో నేను పాలు తాగుతుంటే నన్ను వదిలేసి పరిగెత్తుతావా నాకు రసభంగం రసభంగమైంది హాయిగా నేను ఆనందాన్ని అనుభవిస్తుంటే ఆ ఆనందానికి భంగం వాళ్ళింటి వాటిల్లింది ఆ భంగం జరిగినందువల్ల సంగత క్రోధ ఆ అలా భంగం జరిగినందువల్ల సంగత కలిగినటువంటి క్రోధ భారం అత్యధికమైనటువంటి కోరం క్రోధము మామూలు మామూలు కోపం కాదు విపరీతమైనటువంటి క్రోధ భార భరించలేనంతటువంటి కోపంతో కోపము చేత పరిభూత చేతస ఆ పరిభూత ఆ మనస్సు చేతస మనస్సు పరిభూత ఆ కోపంతో నిండిపోయి ఏమైనా చేయాల్సిందే ఇప్పుడున నాకు సగం పాలు తాగుతుంటే నన్ను వదిలేసి నాకు రసభంగం చేసి అమ్మ ఇలా వెళ్ళిపోతుందా హ్యాట్ ఇట్లాంటి జరగడానికి వీలు లేదు అని క్రోధభార పరిభూత చేతస ఆ క్రోధం అత్యధికమైనటువంటి తోటి నిండినటువంటి కో చేత హృదయం చేత ఇంకా చిన్నపిల్లలకి ఏం చేస్తారు చాలా కోపం వస్తే చేతిలో ఉన్నవన్నీ విసిరి పారేస్తూ ఉంటారు అన్ని పగలగొట్టేస్తూ ఉంటారు అన్ని మీద పోసుకుంటూ ఉంటారు చిందులు దొక్కుతూ ఉంటారు మరి చిన్న కృష్ణుడికి కూడా అలానే అవ్వాలి కదా మనసుకి ఎంత గాయమైంది నాకు సగం పాలిస్తూ అమ్మ వెళ్ళిపోతుందా అలాంటి కోపంతో గాయపడినటువంటి పరిభూత ప్రభావిత నిండినటువంటి ఆ మనస్సుతోటి మంతదండం ఉపగృహ్య ఆ మంతదండం ఆ పెరుగు చిలుకుతున్నటువంటి కవ్వం ఉంటుంది కదా దాని మంతదండం ఆ కర్రని ఆ కట్టని ఆ దానిని ఉపగృహ్య దానిని తీసుకొని త్వయ నీ చేత ది పాటితం ఆ పెరుగు కుండ ఉంది కదా ఆ కుండ మీద ఒక్కటేసి కొట్టాడు కొట్టేటప్పటికి పాటితం అది ముక్కలైపోయింది మంత మంతదండం ఉపగృహ్య ఆ మంతదండాన్ని తీసుకొని ఆ పెరుగుచులకేటటువంటి ఆ కవ్వాన్ని తీసుకొని త్వయ దదిభాజనం పాటితం హంత అంటే అయ్యో నీకు ఎంత కోపం వచ్చింది హంత అహ ఏ కోపం అనేది ఆ కోపంతో పట్ట రానటువంటి ఆ కోపంతో దదిభాజనం పాటితం ఆ దదిభాజనాన్ని ఆ కుండని కాస్త నువ్వు పాటితం ముక్కలుగా పగల కొట్టబడింది ఆ దాదా నీ చేత ముక్కలుగా కొట్టబడింది అంటే నువ్వు కొట్టావు ఆ దానిని దాని విరట్ ఆ కుండను విరట్ కొట్టావు విరట్ కొట్టేటప్పటికి ఉచ్చలత్ ధ్వనితం ఉచ్చకైస్త జనని సమాధృత తిసరవత్ దదర్శ సా దది విస్తృతం క్షితవు ఉచ్చల ధ్వనితం ఉచ్చకై విసరవత్ దదర్శ సా దీ విస్తృతం క్షిత ఉచ్చలత్ ధ్వనితం ఆ కుండని ఆ దాన్ని తీసుకొని ఆ పెరుగు కవ్వము ఆ మజీజులకేటటువంటి కవ్వం ఉంది ఆ కవ్వం యొక్క దండాన్ని పట్టుకొని ఆ కర్రాన్ని పట్టుకొని ఒక్కటేసైడ్ అప్పటికే ఆ కుండ కాస్త పగిలిపోయింది ఆ కుండ పగలగానే ఉచ్చలత్తు ధ్వని పెద్ద శబ్దము పైకి లేచింది ఉచ్చకైత చాలా ఎత్తుగా ఎత్తైనటువంటి అధికమైనటువంటి ఆ పైకి లేస్తూ ఉన్నటువంటి ఆ ధ్వనిని ఉచ్చలత్ ఇంకా పైకి లేస్తూ ఉన్నటువంటి ఆ ధ్వనిని తదా అప్పుడు నిశమ్య అప్పుడు నువ్వు ఆ కొండని పగలగొడుతూ ఉండంగా ఆ పైకి లేచినటువంటి అత్యధికమైనటువంటి ఆ ధ్వనిని ఆ నిశం సన్నిశమ్య విని జనని సమాదృత తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది కుండని నువ్వు పగలగొట్టావు నువ్వు ఆ మంత మంతదండంతో ఆ పెరుగుచులికే కవ్వంతో విరగొడితే పెద్దగా చప్పుడు పైకి లేచింది అత్యధికమైన చప్పుడు లేచింది చప్పుడు లేవగానే తల్లికి భయం వేసింది పిల్లవాడు ఏమైందో పడ్డాడు ఏమైందో అనుకుంటూ పరిగెత్తుకుంటూ జనని సమాదృత ఆ తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది పరిగెత్తుకుని వచ్చేటప్పటికి చూస్తే అక్కడ ఏముంది త్వత్ యశ విసరవత్ విసరవత్తు దదర్శ దదర్శ ఆమె చూసా దదర్శ ఆమె చూసింది ఆ సా దదర్శ ఆమె చూసింది ఏంటి తత్ యశ విసరవత్ నీ యశస్సు విసరవత్ అలా వ్యాపించి ఉన్నట్టుగా కనపడుతుంది నీ యశస్సు వ్యాపించి ఉన్నట్టుగా కనపడుతూ ఉన్నది ఆమె ఆ చూసింది సద్య ఏవ దది విస్తృతం సద్య వెను వెంటనే ఆ కుండలో నుంచి పా పగలడం ఏంటి ఆ సద్య ఏవ వెను వెంటనే దదిహి ఆ పెరుగంతా కూడా విస్తృతం క్షితవు ఆ నేలంతా పాకింది ఆ నేలంతా పరుచుకున్నటువంటి నేలంతా ఒలికినటువంటి నేలంతా కరచిన విస్తృతంగా పరచినటువంటి వ్యాపించినటువంటి ఆ దదిని చూసింది ఆ దది ఎలా ఉందంటే త్వత్ యశా విసరవ నీ యశస్సు అలా పరుచుకున్నదా అన్నట్టుగా ఉంది యశస్సుని ఎప్పుడు కూడా తెలుపు రంగు తోటి చెప్తారు కీర్తి కీర్తి ఎప్పుడు కూడా తెల్లగా ఉంది అని అంటారు ఆ తెల్లగా ఉన్నటువంటి నీ కీర్తి భూమి అంతా పరుచుకుంటున్నదా అన్నట్టుగా ఉంది ఆ పెరుగు ఆ పరుచుకున్నది పెరుగు కుండలో కుండ పగలగొట్టగానే కుండలో నుంచి ఆ పెరుగు అంతా అన్ని వైపులా అన్ని దిక్కులా వ్యాపించింది ఆ అన్ని దిక్కులా వ్యాపించింది ఎలా ఉంటే నీ యశస్సే అన్ని దిక్కులా వ్యాపించి ఉంది అనే ఉన్ ఉంది అన్నట్టుగా ఉంది కానీ మరి ఆ తల్లికి పుత్రవాసల్యంలో ఉన్న తల్లికి అయినా ఇది నా కొడుకు పరమాత్మ యొక్క కీర్తి ప్రతిష్టలు ఆయన యొక్క యశస్సు ఇలా పరుచుకుందే తెల్లని ఆ పే యశస్సు మచ్చలేనటువంటి ఆ యశస్సు కీర్తి పరుచుకుందే అనే భావన కలగలేదు ఆమె కళ్ళకి ఏం కనిపించింది దది విస్తృతం క్షితవు పేరుగే అన్ని వైపులా పరుచుకుందా అన్నట్టుగా ఉంది నీ కీర్తి పరుచుకుంది అక్కడ కానీ ఆమెకి ఆ తల్లి కళ్ళకి పెరుగు విస్తరించినట్టుగా కనపడింది కనపడంగానే మరి కోపం వస్తుంది కదా పిల్లవాడికి వెన్న చిలి పెరుగు చిలికి వెన్న తీసి వాడికి వెన్న ముద్దలు పెడదాం అనుకుంటే అదంతా నేలపాలు అయిపోయింది ఆ నేలపాలు అయిపోయేటప్పటికీ ఆమెకి కోపం వచ్చి వేద మార్గ పరిమార్గితం వృషాత్వం అవీక్ష్య పరిమార్గయత్యసౌ సందదర్శ సుకృతి ఉలూఖలే దీయమానం అవనీం ఓతవే వేద మార్గ పరిమార్గితం వృష త్వం అవీక్ష్య పరిమార్గయంత్య అసౌ సందదర్శ సుకృతి ఉలూఖలే దీయమాన నవ దీయమాన నవనీతం ఓతవే దీవ నవనీతం ఓతవే ఇక్కడ ఆమె చూడవలసినది ఏంటి ఆ కీర్తి అన్ని దిక్కుల పరుచుకున్నది అనేది ఆమె చూడాలి ఆ పరమాత్మ యొక్క ఆ కీర్తి యశస్సు ఆ పరమాత్మ యొక్క తత్వము అన్ని వైపులా పరుచుకుంది అనేది ఆమె దృష్టికి చూడాలి ఎందుకంటే అన్ని చూపిస్తున్నాడు ఆమెకు తన యొక్క తత్వాన్ని చూపిస్తున్నాడు కానీ ఆమె గ్రహించడం లేదు ఒక్కటి కూడా వేద మార్గ పరిమితం త్వం అవీక్ష పరిమార్గంతో అసౌ అసౌ ఈమె ఈ యశోదా దేవి ఈ దేవి వేద మార్గ పరిమార్గితం నువ్వు ఎవరివి నువ్వు వేద మార్గం ద్వారా పరిమార్గితం సర్చ్ చేయవలసిన వాడివి నువ్వు వేద మార్గంలో నడుస్తూ వేదము ద్వారా నీ యొక్కటువంటి తత్వాన్ని చూడాల్సినది పరిమార్గత నీ అన్వేషించాలి వేద మార్గం ద్వారా అన్వేషించాల్సినటువంటి నీ తత్వము ఆ తల్లి కళ్ళకి ఏం చేస్తున్నావు నువ్వు చాలా సునాయాసంగా వెతకాల్సినటువంటి అవసరం లేకుండా ఆమె ఇంట్లోనే ఉండి అంద మహా మహామహా ఋషులు ఎంతో తపస్సు చేసి ఎంతనో వేద మార్గంలో సంచరించి ఆ మార్గాన్ని తెలుసుకొని నీ తత్వాన్ని తెలుసుకుంటూ ఉంటే నువ్వేమో ఆమెకి ఇక్కడ ఇంత సునాయాసంగా ఇంత సులువుగా చూపిస్తున్నావు అయినా సరే ఋష కోపంతో అవీక్ష్య నిన్ను చూసి కోపంతో ఆ భక్తితోటి నిన్ను చూడటం లేదు నువ్వు పరమాత్మవి నీ వేద మార్గం ద్వారా అన్వేషించదగినటువంటి నువ్వు అని చూడలేక పరిమార్గయంతి ఆమె నిన్ను కోపంతో వెతుక్కుంటున్నది కోపంతో ఆ ఈ పిల్లవాడు ఏడి ఎక్కడ ఉన్నాడు వీడెందుకు ఇట్లా కుండలు బతకలు కొట్టాడు అని ఆమె ఆ కోపంతో నిన్ను చూస్తుంది కానీ ఆ కోపం భక్తితోటి ఈ పరమాత్మ తత్వం ఇట్లా పరుచుకుంది అని గ్రహించటం లేదు అది వేద మార్గంలోను వెళ్ళే వాళ్ళకే దక్కుతుంది అలా దక్కేది ఆమెకి గుమ్మం ముందు ఇంట్లోనే దొరికితే కూడా ఆమెకి కోపంలో అదంతా విస్మరించి వీతన్ని ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని ఈమె పరి పరిమార్గయంతి వెతుక్కుంటూ ఉన్నది సందదర్శ సుకృతిన్ ఉలూఖలే దియ్యమానం నవనీతం ఓతవే ఇంకా ఎక్కడ చూసింది ఆ వెతికి 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 ఎక్కడున్నాడు ఆ చని కృష్ణుడు అంటే ఉలూఖలే ఉలూఖలం అంటే రోలు ఒక రోలు దగ్గర ఓతవే దియ్యమానం ఓతవే ఓతవే ఒక పిల్లికి ఓతవే అంటే పిల్లి ఇంట్లో ఇంట్లో తిరిగాడే ఒక పెంపుడు పిల్లి లాంటిది ఆ పెంపుడు పిల్లి లాంటి దానికి ఓతవే నవనీతం దీయమానం ఆ నవనీతాన్ని ఆ వెన్నని ఆ దాచి దాచిపెట్టుకున్నటువంటి ఆ వెన్నని ఆ పిల్లికి తినిపిస్తూ ఉన్నట్టుగా సందదర్శ సందదర్శ ఆమె చూసింది ఇక్కడ ఇక్కడ పరమాత్మని చూడకుండా ఆమె వేద మార్గంలో మాత్రమే కనుక్కోదగినటువంటి వాడివి నువ్వు అన్వేషించదగినటువంటి నిన్ను ఆమె కోపంతో వెతుకుంటుంది ఆ వెతికి వెతికి ఎక్కడ కనిపించావు నువ్వు ఆమెకు ఒక దగ్గర ఒక రోల్ రోటి దగ్గర పిల్లికి వెన్న తినిపిస్తున్నటువంటి వాడినిగా నిన్ను సందదర్శ చూసింది ఎవరు సుకృతిని సుకృతిని అయినా ఆ అమ్మాయి ఆమె ఎంత పుణ్యం చేసుకున్నది సుకృతిని సుకృతిని అంటే పుణ్యం చేసుకున్నటువంటి ఆ యశోద ఎంతో పుణ్యం చేసుకుంటే అంత అంత వేద మార్గంలో కనుక్కోగలిచినటువంటి నువ్వు ఆమె ఇంట్లో గుమ్మల్లో ఉన్నావు ఎందుచేత అంటే ఆమె చేసుకున్నటువంటి పుణ్యం వల్ల ఆ సుకృతిని ఇంటి దగ్గర నువ్వు ఉంటే కూడా ఆమె కోపంతో నిన్ను చూస్తూ నీ కోసం వెతుకుతూ ఇక్కడ ఒక పిల్లికి వెనబడుతున్న వాడిలాగా నువ్వు ఆమెకి కనబడుతూ ఉన్నావు అంతే తప్పగాని ఆ నీ యొక్క తత్వాన్ని ఆమె గ్రహించలేకపోయింది వెంటనే వెన్న అక్కడ రోటి దగ్గర ఉన్నటువంటి నువ్వు చూసి స్వాం ప్రగృహ్య భత భీతి భావన భాసురాన ఆ సరోజం ఆశుహుస స రోష రూషిత ముఖి సఖీపుర బంధనాయ రశనా ఉపాదే అవే పాం ప్రగృహ్య బత బత అంటే అయ్యో అనే బత భీతి భావన భీతిభావసున సరోజం ఆశు స రోష రూషిత ముఖి సఖీపుర బంధనాయ రసనం ఉపాదదే బత అంతే నువ్వేమో అక్కడ రోజు దగ్గర కూర్చొని ఇంటి పిల్లికి వెన్న తినిపిస్తున్నావు ఇక్కడేమో కుండ బద్దలు కొట్టేసావు మొత్తము పెరుగంత అంత కిందంత నేలపాలు అయిపోయింది నువ్వేమో పోయి కూర్చొని అక్కడ పిల్లికి వెన్న ముద్దలు తినిపిస్తున్నావు ఆమె ఎంత కోపం వచ్చింది అని అంటే త్వాం ప్రగృష త్వాం నిన్ను ప్రగృష గట్టిగా పట్టుకుంది అక్కడ రోజు దగ్గర కూర్చున్నటువంటి వెనక నుంచి వెళ్ళి పక్క నుంచి వెళ్ళి దండించాలి అనుకున్నప్పుడు గట్టిగా పట్టుకుంటారు కదా అట్లా ఏమే ప్రగృష పట్టుకుంది పట్టుకోగానే భీతి భావన భాసురాననం సరోజం ఆ పిల్లలకి ఎలా ఉంటుంది వాళ్ళు ఏదైనా పిచ్చి పని చేసినప్పుడు రహస్యంగా ఒక ఆట దాక్కుంటారు దాక్కగానే తల్లి వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి పట్టుకోగానే ఒక్కసారి జంకు భయమును చూపిస్తారు అలానే నువ్వు భీతి భావన భాసుర ఆనన సరోజం నీ ఆనన సరోజం నీ ముఖ పద్మము భీతి భావన భాసుర భీతి భావన భయం తోటి భయం అనేటటువంటి భావన తోటి ఆయనకు గతంలో భయమే లేదు ఏమీ లేదు అంటే నటిస్తున్నాడు భీతి భావన భాసుర ప్రకాశిస్తున్నటువంటి ఆనన సరోజం నీ యొక్కటువంటి ముఖాన్ని స ఆశు ఆశు అంటే వెంటనే ఆమె ఇలా పట్టుకోగానే వెంటనే ఆమె నీ ముఖము భయంతో భీతి భావన చేత భయంతో ఆ అందమైనటువంటి నీ ముఖ పద్మము ప్రకాశిస్తూ ఉన్నది భీ భయంతో కనపడుతూ ఉన్నది అది చూసి స ఆశువు వెంటనే ఆమె రోషరూషిత రూషిత ముఖి ఇంకా కోపం వచ్చింది ఆమెకి ఇక్కడ ఈ పిల్లవాడు ఇలాంటి పని చేశాడు పాలంతా నేలపాలు పెరుగు నేలపాలు చేశాడు అనేటటువంటి రోషరూషిత ముఖి ఆ చాలా కోపంతో రోష రూషిత ఎర్రబారిపోయినటువంటి రోషం చేత కోపంతో ఎర్రబారిపోయినటువంటి ముఖముతోటి సఖీపుర ఆ స్నేహితురాళ్ళందరూ అక్కడ ఉన్నారు ఏంటమ్మా మీ అమ్మాయి మీ అబ్బాయి ఎంత అల్లరి చేస్తాడా మనకి పిల్లవాడు అల్లరి చేసినందుకు కాదు పిల్లవాడు అల్లరి చేస్తే కూడా మనకి ముద్దు ముద్దుగానే ఉంటుంది అబ్బాయి చక్కగా చేస్తున్నాడే అనుకుంటాం కానీ పక్క వాళ్ళు ఎవరన్నా వచ్చి ఏంటండి మీ అబ్బాయి ఎంత అల్లరి చేస్తాడేంటి మీ అమ్మాయి ఎంత అల్లరి చేస్తుంది ఏంటి అదేంటి ఒక డిసిప్లిన్ లేదా అన్నారు అనుకోండి ఎంత కోపం వస్తుంది అలానే ఇక్కడ యశోద కూడా సఖీపురహ ఆ సకుల ఎదుట అందరూ కూర్చున్నారు అక్కడ ఆ అందరు కూర్చున్న చోట ఈ పిల్లవాడేమో పాలకుండా పెరుగుకుండా బద్దలు కొట్టి వెళ్ళి కూర్చొని ఒక పిల్లికి ఏమో వెన తినిపిస్తూ పట్టుకోగానేనేమో ఒక భయాన్ని ప్రదర్శిస్తూ ఆ అందంగా ముద్దుగా ఉంది మొహము ఆ ముఖంతో భయాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు ఇది ఇదంతా సఖీ ఆ సఖుల యొక్క పురహ ముందర ఎదుటగా ఇదంతా జరుగుతూ ఉంటే ఆమె ఇంకా రోష ఆ ఇంకా కోపంతో ఎర్రబారిపోయినటువంటి ముఖంతో బంధనాయ అతన్ని బంధించటం కొరకు కట్టివేయడం కొరకు రశనాం ఉపాధి ఓ తాడుని తెప్పించుకుంది ఈ పిల్లవాడికి పిల్లవాడిని ఏ విధంగా అయినా సరే బంధించాలి ఈ ఇట్లాంటి అల్లరి పనులు చెయ్యకుండా వీడిని ఆపాలి అని ఒక రసణ అంటే ఒక దారం ఒక తాడు ఒక తాడుని ముప్ప తీసుకొచ్చింది తీసుకొచ్చి ఆ తాడు తోటి ఆ పిల్లాన్ని కట్టేయాలని చూసింది మరి వాళ్ళందరూ స్నేహితురాళ్ళేమో నవ్వుతున్నారు ఇట్లాంటి పని చేసాడు ఏంటి అని ఆ నిన్ను అటువంటి పిచ్చి పనులన్నీ చేయకుండా నిన్ను కట్టేయాలనుకుంది కట్టేయాలనుకుని ఒక తాడును తీసుకొని వచ్చింది బంధుమిచ్చతివే సజ్జన అయ్యి బంధు బంధుమితి సా నియోజ్య బహున్ రసనాగుణాన్ బహూన్యంగులోనం అఖిలం కిలైత బంధుమిచ్చతివ సజ్జన తం

ఎవరికి ఎవరినైతే వాళ్ళు పట్టుకోవాలి అని అనుకుంటారు ఎవరైతే వాళ్ళని బంధువులుగా ఉండాలి అనుకుంటారు ఎవరైతే ఎవరినైతే సజ్జనులైనటువంటి వారు కోరుకుంటారు అంటే ఆ ఏ పరమాత్మనైతే చేరుకోవాలి అని అనుకుంటారు అతనిని తమ్ అతనిని భవంతం నిన్ను అతని అంటే ఆ నిన్ను బంధుమిచ్చతి ఈమెమో కట్టిపడేయాలనుకుంటున్నది అందరూ వెళ్ళి ఆయనను అతుక్కోవాలనుకుంటే ఈమెమో ఆయనని కట్టి పారేస్తూ ఉంది అలా కట్టి పారేయాలని ఇచ్చతి కోరుకున్నటువంటి కోరుతూ ఉన్నటువంటి ఆ యశోద దేవి సా ఆమె రచనా గుణాన్ని నియోజ్య బహును రచనా గుణాన్ని ఆ తాడు రకరకాలైనటువంటి తాడుని తీసుకొచ్చి నిన్ను కట్టివేయాలి అనే ప్రయత్నము చేస్తూ ఉంటే బహున్ బహూన్ రచనా గుణాన్నియోజ్య బహున్ అనే చాలా తాడులు తెస్తూ ఉంది చాలా తాడులు తెచ్చి నిన్ను కట్టేయాలనుకుంటే ఎన్ని తెచ్చినా సరే ద్వైఅంగులం ద్వై అంగుల ఊనం అఖిలమాక్షత ద్వై అంగులి రెండు అంగుళములు ఎంత పెద్ద తాళు తెచ్చినా ఎన్ని తాళ్ళు తెచ్చినా అన్ని తాళ్ళతోటి నిన్ను నియుజ నిన్ను కడదామని అనుకుంటూ ఉంటే రెండు అంగుళాలు మాత్రము మూనా తక్కువయ్యి అఖిలం అఖిల అఖిలం ఎన్ని తాళు తెచ్చినా సరే ఏ ఏ దాంత్రాతో ఒకటి ఒక ఒకటి ఎన్ని తాళు తెచ్చి వాటికి ముడివేసి ఇంకా కట్టి ముడివేసి ఇంకా కట్టాలని చూస్తుంటే ఎన్ని తాళ్ళు తెచ్చినా కూడా నిన్ను కట్టి వెయ్యాలి అని అంటే దానికి సరిపోవటం లేదు ప్రతిసారి ఓ రెండు అంగుళాలు తక్కువైతుంది మళ్ళీ ఇంకో తాడు చేస్తుంది కట్టేస్తుంది దాంతో కట్టి చూస్తుంది లేదు మళ్ళీ ఇంకో రెండు అంగుళాలు తక్కువైతుంది మళ్ళీ కడుతుంది మళ్ళీ కడుతుంది ఇట్లా ఎన్నిసార్లు తెచ్చినా సరే బహూన్ రసనా గుణ అనే అన్ని అనేకమైనటువంటి ఆ రసనా గుణాన్ని ఆ తాళ్లను తీసుకొని వస్తున్నప్పటికీ కూడా ద్వయ్యంగులం అఖిలం కిలాక్ష ద్వయంగుల ఊనం రెండు అంగుళాలు తక్కువ అవడమే అఖిలం కిలక్షత మొత్తం ఆ మొత్తం వెడల్పుకు ఆ అతన్ని కట్టేయాలంటే నడుముకు కట్టేయాలంటే బొజ్జ కట్టేయాలంటే బొజ్జ ఎంత పెరిగిపోతుంది అని అంటే ఆ ఎంత ఎన్ని తాళ్ళు తెచ్చినప్పటికీ కూడా అది ఒక రెండు అంగుళాలు తక్కువగానే 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 అయిపోతూ ఉన్నది విస్మితోస్మిత సఖీజ నీక్షితం సన్న వపుషం నిరీక్ష్యత నిత్యముక్త వపు అపి అహో హరే బంధమేవ కృపయా అన్వమన్యత ఇప్పుడు ఇంకా ఆ పరమాత్మకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో ఆయన తన యొక్క తత్వాన్ని చూపడానికి ఈ చంద్రి పిల్లవాడు ఈ తాడులు తెస్తే ఎంత పెద్ద తాడు తెచ్చినా సరిపోకపోవటం ఏంటి రెండు అంగుళాలు ప్రతిసారి రెండు అంగుళాలు తక్కువ అవటము ఏంటి అంటే ఆమె పరమాత్మను చేరడానికి ఒక రెండు అంగుళాల దూరంలో ఉంది ఆమె ప్రేమ ఆమె వాత్సల్యము పుత్ర వాత్సల్యము ఎక్కడ ఎక్కడ ఆపేస్తుంది ఆమెని ఇంకో రెండు అడుగులు వేస్తే ఇంకో రెండు అడుగులు వేస్తే ఆమె పరమాత్మను చేరుతుంది కానీ ఆమె రెండు అడుగులు వెయ్యదే వెయ్యకుండా అతన్నే పట్టుకోవాలని చూస్తుంది అతని చెంతకి చేరాలి ఎవరైతే మోక్షాన్ని ఇవ్వగలరో ఆ మోక్షాన్ని ఇవ్వగలిచినటువంటి అతని శరణకి మనం వెళ్ళాలి కానీ అతన్ని మన శరణుకు తెచ్చుకుంటున్నది ఈమె ఇదేమన్నా న్యాయమా ఆ పా యశోదాదేవి యొక్క పుత్ర వాస వ్యామోహం ఎంత ఉంది అని అంటే ఆ పుత్రుడి మీద అతని దగ్గరికి మనం చేరాలి మోక్షం కోరి అతని దగ్గరికి చేరాలి శరణు కోరి అతని దగ్గరికి మనం చేరాలి కానీ ఈమె అతన్ని తెచ్చి కట్టిపడేసుకుందాం అనుకుని ఆ భగవంతుడిని ఆ పరమాత్మని తెచ్చి నా ఇంటి గుమ్మం ముందు కూర్చోవయ్యా అని అనడానికి ప్రయత్నిస్తుంది అనడానికి ప్రయత్నిస్తుంటే ఆయన చెప్తున్నాడు నువ్వు ఎంత దాళ్లు తీసుకొచ్చి ఎన్ని తాళ్ళు తీసుకొచ్చి నన్ను చుట్టినా గానీ ఇంకా రెండు అడుగులు తక్కువ ఉందమ్మా రెండు అంగుళాలు తక్కువ ఉందమ్మా నువ్వు ఇంకొక రెండు అడుగులు వెయ్యి నన్ను చేరడానికి అన్న ఒక సూచన ఇస్తున్నట్టుగా ఆయన రెండంగుళాలు రెండంగుళ పొడుగు పే పొట్టని పెంచుకుంటూ సైజు పెంచుకుంటూ ఉన్నాడు ఇదంతా చూసి ఆమెకి ఇంకా కోపమే వస్తుంది తప్పగానే తత్వం గ్రహించటం లేదు విస్మితోస్మిత సఖీ నేక్షితం స్విన్న సన్న వపుషం నిరీక్షితం పాపం ఈయనకే ఇంకా జాలి వేసేసింది అహో హరే ఓ హరి నిత్యముక్తమపు అపి ఎలాంటి వాడివి నీ శరీరము నిత్యముక్త నీ ఎవరికన్నా దేనికన్నా బద్ధుడవా నువ్వు అసలు బద్ధుడవు కానే కాదు నువ్వు నిత్యుడవు నువ్వు ముక్తుడవు నిత్యముడవు ముక్తుడవైనటువంటి నేను ఎప్పటికీ కూడా నువ్వు ఏ దేని చేత కూడా కట్టుపడనటువంటి వాడు ఏ విధమైనటువంటి బంధనము బంధములు అంటనటువంటి పరబ్రహ్మవే నువ్వు అయినా సరే విస్మిత 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 విస్మితోస్మిత సఖీజనం ఈ క్షతం అక్కడ ఉన్నటువంటి ఆవుల వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఈ యశోదాదేవి పిల్లవాడి వెనకాల పరిగెత్తటం తాడు పైన తాడు దేవటం మళ్ళా రెండు అంగుళాలకు ముడివేయటం మళ్ళీ పెట్టడం అది సరిపోకపోవడం మళ్ళీ ఇంకో తాడు దేవడం ఇలా ఆమె లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది ఈ లోపల పరిగెత్తిపోతున్నాడు ఈ పరిగెత్తిన పిల్లవాడిని పట్టుకొని వస్తుంది ఆ తాడు వేసి కట్ట చూస్తుంటే మళ్ళీ రెండు అంగుళాలు తక్కువైంది మళ్ళీ వెళ్తుంది ఆ తాడు తెచ్చుకుంటోంది ఇలా ఆమె చేస్తున్నటువంటి చేష్టలను చూసి సఖీ జన ఆడవాళ్ళందరి స్వభావం ఇట్లానే ఉంటుంది కదా సఖీ జన విస్మిత ఉస్మిత విస్మిత ఆశ్చర్యపడుతున్నారు మొదట ఏంటిది ఈ పిల్లవాడు ఇలా పెరిగిపోతున్నాడు ఏంటి ఇంత తాడు కట్టేయాలంటే పొట్ట కట్టేయాలంటే బొజ్జ అంటే అలా పెరిగిపోతూ ఉన్నది అని విస్మిత ఆశ్చర్యపడుతున్నాను ఉత్స్మిత ఇంకా నవ్వుతున్నారు కూడా ఆహా ఈ యశోదాదేవికి పిల్లవాడిని కట్టడం కూడా రావటం లేదే ఇంత పిల్లవాడు ఎంత ఉన్నాడు దానికి ఎంత సైజు తాడు కావాలి అని కూడా గ్రహించుకోవటం లేదే ఈ యశోదాదేవి అని ఉత్స్మిత పైకి నవ్వుతూ ఉన్నారు ఆశ్చర్యపడుతున్నారు కానీ ఆ ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూనే వాళ్ళు నవ్వుతో కూడా నవ్వులాటలాడుతూ కూడా ఉన్నటువంటి ఆ సఖీజన సఖీజనులు ఈ క్షతం చూస్తూ ఉంటే ఆ ఆశ్చర్యంగా నవ్వుతూ అంటే హేళనాపూర్వకమైనటువంటి పూర్వకమైనటువంటి నవ్వులు పై నవ్వుతున్నటువంటి ఆ సఖీజన ఈ క్షతం ఆ సఖీజనులందరూ చూస్తూ ఉండగా సన్న వపుషం తాం నిరీక్ష తాం ఆమెను ఆ యశోదాదేవిని స్విన్న సన్న వపుషం చెమటలతోటి తడిసిపోతున్నది ఆమె శరీరం పరిగెత్తుంది లోపలికి వస్తుంది ఇక్కడికి వెళ్తా అక్కడికి వెళ్తుంది కోపంతో ఆ ఉన్నది ఆ కోపంతో పరిగెత్తు అట్లానే అటు ఇటు పరిగెత్తు ఉన్నది ఆ పరిగెత్తటంలో ఆమె సిన్న సిన్న చెమటతోటి శరీరం అంతా తడిసిపోతూ ఉన్నది సన్న సన్న కష్టపడుతున్నది ఆమె శరీరము ఆ తోటి ఆ లోపల పరిగెత్తాలి ఇటు పరిగెత్తాలి ఆ పాలు కారిపోతున్నటువంటి పయోధరాలు వీట్లతోటి ఆమె అటు ఇటు పరిగెత్తుతూ కష్టపడుతోంది ఆ లేమో చూసి ఆహా అనుకొని నవ్వుతున్నారు ఆశ్చర్యపడుతూ ఉన్నారు వీళ్ళందరినీ చూసి ఇంకా ఆమె మనసుకు కష్టం కలుగుతూ ఒన్నది చెమట పోస్తూ చెమటలు కారిపోతూ ఉన్నాయి ఆ శరీరంలో నుంచి ఇవన్నీ కూడా నిరీక్ష నిరీక్ష అట్లా ఉన్నటువంటి ఆ యశోధని నిరీక్ష చూసి నిత్యముక్త అపి నువ్వు నిత్యముక్తుడివి అయినప్పటికీ కూడా ఏ రకమైనటువంటి బంధనాలు నీకు అంటని వాడివి అయినప్పటికీ కూడా ముక్తుడివి అయినప్పటికీ కూడా నిత్యుడవు ముక్తుడవు అయినప్పటికీ కూడా హరే ఓ హరి బంధమేవ కృపయా అన్వమన్యత చివరికి కృపయా కృపచేత ఆ తల్లి పడుతున్నటువంటి కష్టాన్ని చూసి నువ్వే కరిగిపోయి నువ్వే దయతోటి నువ్వే జాలితోటి బంధమేవా బంధమేవా ఆమె చేతికి ఆమె బంధనానికి అంగీకరించి అన్వమాన్యత అన్వమన్యత అంగీకరించేసావు ఇంకేం చేయలేకపోయావు నువ్వు పాపం ఆ తల్లిని చూసి నీకెంత జాలి ఎంత దయ ఎంత కరుణ ఎంత కృప కలిగిందంటే బంధమేవ కొనిలే పాపం ఆమెకే ఆ పట్టుబడిపోతే సరిపోతుందిలే బంధం ఏవ బంధమే చలో జానడు కట్టుబడి కట్టుబడిపోదానులే అని ఆ నువ్వే అంగీకరించావు నువ్వే దిగిపోయావు ఆ తల్లికి ఆ తల్లి రెండు అంగుళాలు రమ్మంటే రావటం లేదు దాంతో నువ్వే క కృపతోటి జాలితోటి ఆమె చేయబోతున్నాడు ఆమె పెడుతున్నటువంటి ఆ బంధనంలోనికే ఇరుక్కున్నావు ఆ బంధనమే నువ్వు అలా కట్టివేయబట్టానికే నువ్వు ఒప్పుకున్నావు స్థీయత చిరం ఉలూఖలే ఖలే ఆగత భవనమేవ ప్రాగ్ ఉలూఖల బిలాంతరే తద సర్పి అర్పిత మదన్ అనవస్థితా చిరం ఉలూఖలే ఖల తిటింది స్థియలే ఖలత భవనమే సాధ ఉలూ ఉలూఖల బిలాంతరే తద సర్పి అర్పితం అదన్న అవాస్తి చిన్నవాడ సామాన్యుడైనటువంటి పిల్లవాడ వీడు తల్లి తిట్టింది స్థియత చిరం ఉలూఖలే ఖల ఓ కలుడ ఓ దుష్టుడ అల్లరి పిల్లడా నువ్వు అంటే దుష్టుడా అంటే ప్రేమతో తిట్టేటటువంటి ఆ తిట్టు ఓ దుష్టుడా ఓ మూర్ఖుడా ఓ అల్లరి పిల్లాడా ఉలూకలే స్థిరం స్థియతాం ఈ రోటికే చిరం చాలా సేపు స్థియతాం అంటు పెట్టుకొని ఉండిపో ఎంత సమయమైనా సరే ఈ ఇక్కడ ఈ ఉలూకలను నుంచి ఈ రోటి నుంచి నువ్వు దాటడానికి వీల్లేదు కట్టిపడేసింది కదా రోటికి కట్టిపడేసింది రోటికి కట్టపడితే అన్న పెద్ద రోలు ఎక్కడ ముయ్య గలుగుతాడు కాబట్టి నువ్వు ఈ ఉలోకనానికే ఈ రోటికే బంధన బంధనం అయిపోయి నువ్వు ఇక్కడే ఉండిపో కాలుడా అని అబ్బాయిని తిట్టి ఆగతా భవనమేవ సాయ తదా యదా ఎప్పుడైతే ఆమె భవనమేవ ఆగతా ఆ భవనంలోకి మళ్ళీ ఇంట్లోకి వేరే పండ్లలోనికి ఆగతా వచ్చేసిందో ఎప్పుడైతే ఆమె ఇంట్లోనికి వచ్చేసిందో ఈ పిల్లవాడు మరి ఉలూకలానికి కట్టేసిన వాడు కదా అలా గొబ్బిడిగా కూర్చుంటాడా ప్రాగులూకల బిలాంతరే అర్పితం సర్పి ఆ ప్రాగేవ ఇంతకు మునిపే ఇలాంటివేవో ఏవో జరుగుతాయని తెలిసి ముందరే ఉలూకల బిలాంతరే ఆ రోటి కంతలు ఉంటాయి కదా రోల్కి పూర్వకాలంలో పెద్ద రోడ్లు పెద్ద పెద్ద రోళ్ళు ఉన్నప్పుడు ఆ కి మధ్య ఉంటే ఇటు పక్కన ఒక కంత ఇటు పక్కన ఒక రెండు పక్కల ఆ ఉండేవి ఆ తర్వాత కాలంలో వస్తున్నటువంటి రోడ్లకు ఓన్లీ పైన మాత్రమే ఉంటుంది పెద్ద పెద్ద సైజు ఉంటే ఆ రోడ్లకి బ్యాలెన్సింగ్ కోసం కింద పైన కూడా ఉంటాయి అలా గులూకల బిలాంతరే ఆ గులూకల బిలాంతరే ఆ రోడ్ యొక్క చిల్లులో బిలాంతరే ఆ చిల్లులో అప్పుడు ఆ తల్లి ఇంట్లోకి వెళ్ళగానే తదా అప్పుడు బిలాంతరే సర్పి అర్పితం ఇదివరకే నువ్వు దాచిపెట్టుకున్నటువంటి ఆ సర్పి ఆ వెన్నను అదన్న హాయిగా తింటూ ఆ అవస్థిత నువ్వు అక్కడే ఉన్నావు హాయిగా కూర్చున్నావు ఆ ఎప్పుడో దాచిపెట్టుకున్న వెన్న అక్కడ ఉంటే ఆ ఎప్పుడో ఆ రోటి బిలంలో రోటి రంధ్రంలో దాచిపెట్టుకున్నటువంటి ఆ వెన్నని మా వెన్నని తింటూ హాయిగా అక్కడే కూర్చున్నాం తల్లి అనుకుంది ఇక్కడ వీడికి వీడిని కట్టిపడేసి అని వీడు ఎక్కడికి వెళ్ళలేళ్ళే అనుకుంది కానీ అక్కడ ఆల్రెడీ అతడు దాచుకున్నాడు ఇలాంటిది ఎప్పుడో జరుగుతుంది అని ఎక్కడ పడితే అక్కడ వెన్న ముద్దలు దాచుకున్నాడు ఆ వెన్న ముద్ద తీసుకొని తింటూ హాయిగా అక్కడే సర్పి అర్పితం అదన్న అవస్థిత అదంతా వెన్న తింటూ అవస్థిత కూర్చున్నాం ఎద్యపాశసుగమో విభో భవాన్ సంయతయానయమాది దివిజై అభిష్ట్రుత వాతనాథ పరిపాయి మాంగ్ గదా ఎది అపాశసుగమ విభో భవన్ భవాన్ నివు విభో ఓ ప్రభువ ఎది అపాశసుగమ నువ్వు అసలు ఎటువంటి వాడివి పాషములన్నీ బంధనాలన్నీ వదిలేసినటువంటి వారికి సుగమంగా దొరికేవాడివి ఎవరైతే బంధనాలు ఉన్నాయో ఎవరికైతే అటాచ్మెంట్స్ ఉన్నాయో ఎవరైతే పాశాలకి లోనైనారు రక రకరకాలైనటువంటి మాయా పాశాలు మోహపాశాలు మోహపాషాలు ఇలాంటివన్నీ కర్మ పాషాలు ఇవన్నింటినీ పట్టుకున్నటువంటి వాళ్ళకి మోక్షము లేదు వాడికి సుగమము కాదు వాడికి దుర్గమం ఉన్నటువంటి వారికి మోక్షం అనేది దుర్లభమైనటువంటి విషయం నువ్వు మరి అపాశ సుగమ సుగమ అలాంటి పాశములు ఏమీ లేనటువంటి వాడికి కర్మ కర్మబంధనాలు ఏవి లేనటువంటి వాళ్ళకి నువ్వు సుగమ చాలా తేలిగ్గా దొరికేటటువంటి వాడివి అటాచ్మెంట్స్ ఏమీ లేనటువంటి వారికి నువ్వేమో పాష విమక్తులైనటువంటి వారికి నువ్వేమో చాలా సుగముడవు కానీ సమ్త కిము స పాషయానయ నువ్వేంటయ్యా ఇలా అందరికి నువ్వు చాలా తేలిగ్గా పాషములు వదిలేసినటువంటి వాడికి నువ్వు దొరికేటటువంటి వాడివి కిము ఎందుచేత అనయా స పాషయ సంయ్యత ఇదేమిటి నువ్వు ఈ తాడు తోటి బంధితుడివి అయ్యా సంయత కటివే పడ్డావే స పాషయానయా సంయత ఈ పాశం చేత ఈ యశోదామాత యొక్క ప్రేమకు ఎలా కట్టుబడ్డావయ్యా అసలు పాషం లేని వాళ్ళ దగ్గరకు కదా నువ్వు వెళ్ళాలి విషయ విముక్తులైనటువంటి వారి దగ్గర కదా నువ్వు వెళ్ళాలి రహితులైనటువంటి వారి దగ్గర కదా రహితులైనటువంటి వాళ్ళు కదా నిన్ను చేరుకుంటారు నువ్వేమో ఈ బంధనంలో చిక్కుకున్నావే ఈ తల్లి యొక్క పాషంలో చిక్కుకున్నావే ఈ మా మాతృవాత్సల్య కట్టుబడ్డావే నువ్వు ఏమిది కిము ఏంటిది అని ఏమిది ఇట్లా ఇట్లా జరుగుతున్నది ఏంటి అంటే అంత రివర్స్ జరిగిపోతున్నది బంధనాలు వదిలేసినటువంటి వాడికి విముక్త బంధ విముక్తులకి నువ్వు దొరికేటటువంటి వాడివి నువ్వే ఇలా ఈమె చేత ఆ బంధి బంధితుడివి అయ్యావే ఏవ ఏవం ఆది ఈ విధంగా అనేక విధాలుగా దివిజై అభిష్ణుత వాతనాథ ఓ వాతనాథ ఓ గురువాయు ప్రభువ ఏవం దివిజై అభిష్ణుత దివిజై దేవలోకంలోని వారి చేత దేవతలందరి చేత అభిష్ఠుత అభినందించబడుతున్నటువంటి నువ్వు కీర్తింపబడుతున్నటువంటి భవాన్ నువ్వు ఓ వాతనాథ పరిపాహి మాం గదాత్ మాం గదాత్ పరిపా ఈ నన్ను రోగాల నుండి పరిపాహి రక్షించు నన్ను రోగాల నుంచి విముక్తం చేయి నన్ను రోగాల నుంచి కాపాడు అని ప్రార్థిస్తూ నారాయణ భట్టాత్రి ఈ నలభై ఏడవ శ్లోకము ఉలోకల బంధనంలోని ఒక భాగం పూర్తి చేశాడు నలభై ఎనిమిదవ దాంట్లో ఆ ఉలోకల బంధనములో ఉన్నప్పుడు ఆ కుబేరుడి కుమారులని ఇద్దరు మద్ది చెట్టుల ఆకృతిలో ఉన్నటువంటి శాపవశాత్తు మధ్య చెట్టులైనటువంటి ఆ వారిని నల కుబేరు నల కుబేరుడు మణిగ్రీవుడు అనమాట ఇద్దరు ఆ ఇద్దరిని కుబేరుని కుమారులు వాళ్ళిద్దరిని కూడా శాప విముక్తులని చేసేది రెండవ ఘటం ఈ ఉలూకల బంధంలోనే ఈ విధంగా చెబుతూ ఆ నువ్వెలా పట్టుబడ్డావు ఈ పాశానికి నువ్వెలా బంధితుడు అయ్యావు అని ఆ దేవతల చేత స్థుతింపబడుతున్నటువంటి నువ్వు ఓ నన్ను ఈ వ్యాధి నుండి గదా ఈ వ్యాధి నుండి ఈ జబ్బు నుండి ఈ రోగం నుండి నన్ను రక్షించు అని ప్రార్థిస్తూ ఉన్నాడు ఇది ఈనాటి నలభై ఏడవ దశకంలోనే సహా భాగం ఒక రెండు పాయింట్లు